ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సజ్జా చంద్రమౌళి కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఆవిష్కరించారు. డాక్టర్ సజ్జా చంద్రమౌళి చీరాలకు ఎంతో సేవ చేశారని బలరామకృష్ణమూర్తి అన్నారు. రొంపేరు డ్రైన్, కుందేరు డ్రైన్లను అభివృద్ధి చేసి చీరాల పట్టణానికి వరద ముంపు నుండి రక్షణ కల్పించారన్నారు. చేనేత పద్మశాలి దేవంగల సమస్యలపై సుదీర్ఘ పోరాటం చేశారని తెలిపారు. ఈ రోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు పాల్గొన్నారు. అదేవిధంగా కార్యక్రమం అందరికీ తెలిసేటువంటి విషయమే. ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన రామారావు గారు, అదేవిధంగా వేరే సురేంద్ర గారు, గజేంద్ర శ్రీనివాస్ గారు, చంద్రమౌళి గారి గురించి నాకున్నటువంటి అనుభవం, ఆ రోజుల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కానివ్వండి, అయితే చంద్రమౌళి గారు వైద్యంలో ఆయన అష్టవాసి మంచిది అంటే మామూలుగా తెలిసి పొన్ను నేర్చుకునేవాడు, నాకు తెలిసి పొన్నూరు కూడా వెళ్ళి వైద్యం చేసుకుని వచ్చేవాడు. అదే ఆ విధంగా పేరుతోటి పద్యాలు, ఆ తర్వాత వ్యక్తిగతమైనటువంటి పద్యాలు, ఆ తర్వాత ప్రగాఢకోట గారు కానివ్వండి, అదేవిధంగా చంద్రమౌళి గారు కానివ్వండి, ఇప్పుడు ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తులు, అసెంబ్లీలో కూడా మేము చూస్తూ ఉండేవాడు, ఎందుకంటే మేము బయట పట్టుకుంటే అప్పుడు పెద్ద మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు ఏదో తప్పనిసరి మాట్లాడటం చదువుతుంది, కానీ ఆయన ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, మాకు ఇటు ఒక పక్క చంద్రమౌళి గారు, రెండో పక్క కసుకు తాజాగానే ఉండేవాడు. ముందు స్పీకర్ కలిసి మీ అటెన్షన్ వీళ్ళిద్దరు కలిసి చూస్తారు, మామూలుగా ఎవరి స్పీకర్ ఉన్నారు సార్, ఆయన సాగం వాళ్ళు చెప్పిన దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఆ మంత్రికి ఉండేది. వీళ్ళు అడిగే ప్రశ్నలకు కొంత కనిపిడి పట్టుకుంటే వాళ్ళు సమాధానం చెప్పలేక దాంట్లో అంతా ప్రావీణ్యం సంపాదించి దానికి రిజల్ట్ రావాలనే ఉద్దేశంతోటే మన చంద్రమౌళి గారు అనేక కార్యక్రమాల్లో, అనేక సందర్భాల్లో మన స్పీచెస్లో స్పీచెస్ వింటూ వ్యక్తిగతంగా మేము అక్కడే అవసరం ఉండేవాళ్ళం కాబట్టి మేము వింటే జరిగింది, ప్రతి ఒక్కరు కూడా అభిమానంగా చూసుకునేవాడు. అదేవిధంగా ఆయన ఆ వెంకటేశ్వర శిల్పిని కూడా అభినందించారు, ఆయన జేబులో పెన్ను మటుకు నాకు ఇప్పటికీ గుర్తే అప్పటికీ గుర్తే అది స్పష్టంగా దాన్ని చుట్టూ ఆయన పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడకుండా పిటిషన్ ఆయనే సంతోష్ చూపుతోటి రాసి టైప్ చేయించుకొని ఇవన్నీ కూడా అవతల వాళ్ళకి భాష మేము వింటే జరిగింది, ప్రతి ఒక్కరు కూడా అభిమానంగా చూసుకునేవాడు. అదేవిధంగా ఆయన ఆ వెంకటేశ్వర శిల్పిని కూడా అభినందించారు, ఆయన జేబులో పెన్ను మటుకు నాకు ఇప్పటికీ గుర్తే అప్పటికీ గుర్తే అది స్పష్టంగా దాన్ని చుట్టూ అది పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడకుండా పిటిషన్ ఆయనే సంతోష్ చూపుతోటి రాసి టైప్ చేయించుకొని ఇవన్నీ కూడా అవతల వాళ్ళకి భాష అర్థమయ్యే విధంగా ఈ కలెక్టర్ గారికి కానివ్వండి, లేకపోతే ఇతర అధికార యంత్రాంగం కానివ్వండి, హ్యాండ్ లూప్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక పట్టుదలతోటి పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు పరిచయం మాట చెప్పారు. అలా నచ్చాడు కాబట్టి నేను కొద్దిగా ఆ రోజు ఇక్కడే ఇదే సెంటర్లో ఇది కొద్దిగా అవుతాను పైగా ఒకనొక సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎప్పుడు అది చంద్రమౌళి గారు, సాంబు, ఇంకా వీళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, అందరూ వ్యక్తిగతంగా చాలామంది కూడా దాన్ని ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అయితే ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితిలో ఒక
బిచ్చుడు అనుకోవాలో లేకపోతే ఏమనుకోవాలో తర్వాత మనందరూ మా మామూలు మీరు మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి. వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎన్టీ రామారావు గారే సభను క్యాన్సిల్ చేయమన్నారని చెప్పని ఒక తప్పుడు వార్తని చెప్పడం జరిగింది. అంటే ఇందులో సవరణ చేస్తామన్నాను. ఆయన పేరు చెప్పి చెప్పారు అంతేగాని ఆయన చెప్పలేదు. అది ఆయన అది క్లారిఫికేషన్ వాళ్ళు చెప్పాలి చెప్పింది. ఒక చంద్రమౌళి గారు ఉంటారు నాకు, మేము ఆయన వచ్చినా రాకపోయినా ఆయన ఫోటో పెట్టి మేము అక్కడ కార్యక్రమం నడిపిస్తా ఉన్నాం. అది ధైర్యం అంటే అక్కడ ఉన్నారు. ఇందాక మా సీనియర్ చెప్తా ఉన్నాడు ఆయన కంటే పొట్టి దీని కంటే పెద్ద ఆయన ఆయన కంటే పొడిగానే ఉంటాడు. గంటల శ్రీనివాస చెప్పుకుంటా ఉన్నాడు. గుండె ధైర్యం కూడా ఎక్కువ. సర్జరీస్ కూడా చాలా మంచి పేరు ఉంది. ఈ మధ్య కూడా డాక్టర్స్గా కాస్త ఆ స్టామినా ఉంటేనే కరెక్ట్గా దానికి ఆ పేరు కూడా దానికి తగ్గట్టుగానే వస్తుంది. ఆ తర్వాత వచ్చి వాడి కుటుంబ సభ్యులు అందరూ కూడా వాడు ఆ వృద్ధిలోనే దాదాపు ఒక అమ్మ ఒక ఆమె అక్కడ ఇది మా ఆస్తి, మా పెద్ద ఆయన, మా అందరికీ దగ్గర ఉండే మంచి మనిషి. బహుశా మాలాంటి వారు ఆయనకి పరిచయం ఉండకపోవచ్చు, మేము అందరం కూడా చూసి ఉండకపోవచ్చు. నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు, నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు బహుశా మేము పలాని వ్యక్తి అనేది మాకు కూడా అంత పోగలేదు. కానీ ఆయన చేసిన పనులు మాత్రం ఈరోజు చీరాల ప్రాంతంలో అనేక మంది కూడా చెప్తా ఉన్నారు, కొనియాడుతూ ఉన్నారు. చాలా మంది కూడా ఆయనతో పరిచయం ఉన్న వ్యక్తులు కూడా ఆయన మంచితనాన్ని గురించి మరీ ముఖ్యంగా చాలా మంది కూడా చెప్తా ఉన్నారు. బహుశా ఇక్కడ వచ్చినారే కాదు, మేము విగ్రహరాజు గారికి రాకముందు గత 2 రోజుల నుంచి కూడా నాకు సంబంధించిన స్నేహితులు కావచ్చు, మిగతా సభ్యులు కావచ్చు, చీరాల ప్రాంతంలో ఉన్న వాసులు కావచ్చు, ఆయన ఎంత మంచి వ్యక్తో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరోసారి గుర్తు చేసుకున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఈరోజు ఆయన కేవలం వైద్య రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా వైద్యం చేస్తున్నారు. వైద్యంలో వైద్యం చేసి ఉండొచ్చు, రాజకీయ రంగంలో కూడా వైద్యం చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పేరును మనం తలుచుకుంటున్నామంటే ఎంత మంచి పనులు చేస్తున్నారో, ఎంతమందికి సాయపడున్నారో, ఎంతోమందికి ఆదరిస్తున్నారో అనేది ఈ తప్పటి నుంచి చప్పటి నుంచి మనం కూడా తెలుసుకోవాల్సిందిగా మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను. మరీ ముఖ్యంగా దేవాంగ సమితి యువకులందరూ కూడా ఉన్నారు, మీరందరూ కూడా ఒక్కసారి పైకి రావాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఇంతమంది మధ్య మనందరం కూడా ఈ బ్రహ్మాండమైన కార్యక్రమానికి మేము వచ్చినందుకు, మాకు మనం ఆహ్వానించినందుకు ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇది మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. కేవలం ఈరోజు చీరాల పురపాలక సంఘం అదృష్టంగా భావిస్తా ఉంది. ఈ మన చంద్రమౌళి గారికి దగ్గరుండి అన్ని కూడా ఈ పర్మిషన్ తెచ్చినందుకు మా చైర్మన్ గారు కానివ్వండి, మా కౌన్సిలర్స్ కానివ్వండి గర్వపడుతున్నారని చెప్పి అది మా కోఆపరేటివ్ మెంబర్స్ కానివ్వండి అందరూ కూడా అది కేవలం చీరాల పురపాలక అదృష్టంలా భావిస్తా ఉందని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఆ న్యాయసాధన కోసం పార్టీలకు అతీతంగా ఒక మంచి మనసుతోటి ఒక మంచి వ్యక్తి ఆశయ సాధన కోసం మేమందరం కూడా నడుం బిగించి కలిసికట్టుగా పనిచేసుకొని ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఇక్కడ అన్నలు ఉన్నారు, పెద్ద ఆయన ఉన్నారు, మేమందరం కూడా మేమున్నాం. తప్పకుండా మా దగ్గర రండి, మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసే విధంగా కేవలం ఒక మంచి వ్యక్తిని ఇక్కడ విగ్రహాన్ని స్థాపించడమనే కాదు ఆయన ఇచ్చే భరోసాని కూడా ఈ చీరాల ప్రాంత ప్రజలందరూ కూడా మేము ఇచ్చే విధంగా కార్యాచరణ చేసి తప్పకుండా మీ అడుగు జాడల్లో మీ అందరూ కూడా కలిసి కట్టుకు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో మనందరం ఉండడానికి మీ అందరూ సహకరించినందుకు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సహకరించినందుకు, దీపించినందుకు, ముఖ్యంగా పేరు పేరున దేవుళ్ళ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.